గజ్వేల్లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశురక్షణ కేంద్రం హాస్పిటల్ పనులను వైద్య సేవకులు మౌలిక వసతుల చైర్మన్ డాక్టర్ ఎర్రొల్ల శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. చైర్మన్ ఎర్రొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేసి ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రి హరీష్ రావు ఆలోచన విధానాలతో గజ్వేల్లో 27 కోట్ల 35 లక్షలతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం కాబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మల్లేశం, టీఆర్ఎస్ గజ్వేల్ మర్కుక్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గజ్వేల్ మండల అధ్యక్షులు బెండెమ్మధు, గోపాల్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పండారి రవీందర్రావు, సంతోష్ రెడ్డి, గొడుగు స్వామి, ఇస్మాయిల్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 27 కోట్ల 35 లక్షల వ్యయంతో ఇక్కడ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ నిర్మించబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో, మంత్రి గారి యొక్క ఆలోచన విధానాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా సమఖ్య రాష్ట్రంలో ఒక పేషెంటు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే కేవలం చిన్నపిల్లలను హైదరాబాద్కు తీసుకుపోవడం తప్ప మిగిలిన గత్యంతరం లేకపోయింది. ఒక నీలోఫర్ మాత్రమే హైదరాబాద్లో చిన్నపిల్లలు చూడడానికి ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో ప్రతి టౌన్లలో కూడా చిన్నపిల్లల కోసం స్పెషల్గా హాస్పిటల్స్ని కూడా ఏర్పాటు చేసి పిల్లల కోసం సపరేటు ఐసీయూలను, ఎస్ఎన్సీలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందాలి, కార్పొరేటు హాస్పిటల్స్కి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్లోనే నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని.